సార్ మనం ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఎనీథింగ్ రీసెంట్గా కొన్ని పాన్ ఇండియా సినిమాస్ రిలీజ్ అయింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ప్రభాస్ గారు రాధే శ్యామ్ ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ రిలీజ్ అయిన ఆ సినిమా ఒక మిక్సిడ్ టాక్ సొంతం చేసుకోవడానికి చివరిలో కొన్ని మీమ్స్ కానీ లేకపోతే వార్తలు కానీ ఎక్కడో ఇన్ని కోట్లు నష్టం వచ్చింది రాధే శ్యామ్కి. సో ఏంటి చూసారా సినిమా చూసారా మీరు? నేను 20 నిమిషాల కంటే ఎక్కువ చూడలేకపోయాను. ట్రాష్ అది. దేనికి సార్ ట్రాష్? ట్రాష్ అంటే దేనికంటే ఒక చెత్త సినిమా అది. ఇటలీ లొకేషన్ చూపించడానికి ఏంటిది అంత అందగానే పెట్టుకుని అంతటి ఏం సినిమా చేయాలి అది చేయాలి కానీ ఇప్పుడు ఎవరి పని దాన్ని చేసుకోవాలన్నట్టుగాను అతను పెట్టి ఒక హీరోయిక్గా మంచి సినిమా తీసుకోవాలి. ఇటలీ లొకేషన్ కావాలంటే ఇటలీ అని కొడితే 30 నిమిషాలు 30 నిమిషాలు 30 మొత్తం అన్ని సిటీల గురించి బ్యూటిఫుల్గా ఉంటుంది. యుక్రెయిన్ గురించి చూపించాలి యుక్రెయిన్ అని కొట్టగానే యుక్రెయిన్లో కూడా తీసినట్టున్నారు. ఇవన్నీ చాలా బాగుంటాయి. జెరూసలేం యుక్రెయిన్ అంత మంచి బ్యూటిఫుల్గా ట్రామ్స్ అంత అందంగా ఉంటాయి అవి చూపించడానికి. అవి ఎవరికి కావాలి ఇప్పుడు? అందరూ తెలుగు మీరిపోయి జనాలు యూట్యూబ్లో అన్ని లొకేషన్ చూసేస్తారు. ఎవడో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు వెళ్ళాలనుకున్నా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్. ఏ లొకేషన్లో నువ్వు ఎక్కడ పిజ్జా తినాలో కూడా ఉంటుంది అక్కడ. సో అటువంటి అప్పుడు నువ్వు రాజేష్ అని పెట్టి తొట్టు గ్యాంగ్ సినిమా అదేంటిది జ్యోతిష్యుల కోసం. ఆ జ్యోతిష్యులు అంటే సరే చాలా మందికి అది ఎవడన్నా స్టార్ ఆ నెల పుడితే మొత్తం పెడతా ఉంటారు. ఆ జ్యోతిష్యుల కోసం సినిమా తీసినట్టు అనిపిస్తుంది అక్కడ. అంటే మామూలుగా కొత్తగా ట్రై చేశారు అని అన్నారు కొంతమంది. షర్ట్ తిప్పేసి ఆ పక్క వేసుకో పవన్ కళ్యాణ్ లాగా ప్యాంట్ మీద ప్యాంట్ రెండు మూడు ప్యాంట్లు వేసుకో నువ్వు కొత్తగా ఉంది కదని చెప్పేసి బట్టలు ఇప్పి లేకపోతే పైన ఒక షర్ట్ ఒకటి వేసుకుని నడుచుకుంటే వెళ్ళిపో కుక్కలు మురిగేది ఖచ్చితంగా. కొత్తగా ఉండేది బాగుండాలి అంతేనా? నేను అన్నాను అనుకోకండి కొత్తగా ఉండేది కొత్తది బాగుండాలి. కొత్తగా ఉండదు కదని చెప్పి షర్ట్ ఈ పక్క తీసుకుని బట్ట ఆ పక్క తీసి అమ్మాయి జాకెట్ ఆ పక్క వేసుకుని ఉండదు కదా. నువ్వేమో ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని ఆయన రెండు ప్యాంట్లు వేస్తే నువ్వు మూడు ప్యాంట్లు కాదు. ఇప్పుడు 20 నిమిషాలు సినిమా చూసారు కదా, తర్వాత కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు ఎందుకంటే బ్రెయిన్ పాడైపోద్ది. ఇప్పుడు లోపల హార్డ్ డిస్క్లు దెబ్బతాయి ఆ చిప్లు. ఇప్పుడు ఈ వయసు కోలికి నేను ఎప్పుడు నెట్ఫ్లిక్స్ చూస్తాను 100 సినిమా 6 సినిమాలు 7 సినిమా ట్రై చేస్తాను. జో నాకు ఒక ఫార్ములా ఉంది అందరికీ చెప్తాను. సినిమాలో సినిమా తీసేటప్పుడు ఒక ప్లాట్ అంటారు దాన్ని ఏమంటారు కథ ఇతివృత్తం కథాంశం స్టోరీ స్టోరీ లైన్ విచ్ ఇస్ ఆల్ సేమ్ మీనింగ్ టెక్నికల్ మీనింగ్ వచ్చి ప్లాట్ 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 అంటే ఇవన్నీ విత్ లిటిల్ థిన్ డిఫరెన్స్లు. సినిమాలో ఏమి ఉండాలి చెప్తున్నాను మీ అందరికీ. మా దగ్గరికి 4 లక్షలు 5 లక్షలు పెడితే చెప్పండి మీకు చెప్పేస్తాను అనమాట. ప్లాట్ సబ్ ప్లాట్ జోల్ట్ క్రైసిస్ ఇండియాలో ఒక చోట ఇంటర్వెల్ పాయింట్ తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇవి కరెక్ట్గా ఎన్నెన్ని నిమిషాల్లో ఉండాలో అవన్నీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి చెప్తాను. ఓకే ఇవి లేని సినిమా ఆడదు అది ఎందులో లేదు అది లేదు. అంటే ఇప్పుడు 20 నిమిషాలు చూసారన్నారు కదా, ఏం తక్కువ? అంటే ఆఫ్టర్ బాహుబలి తర్వాత సాహో కూడా మంచి యాక్షన్ సీన్స్ అవన్నీ పెట్టారు మన వైపు కొంచెం అటుపోయింది అటు నార్త్ సైడ్ బాగా ఆడింది. అది ట్రాష్ అది ట్రాష్ తర్వాత అతనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు సబ్జెక్ట్ జడ్జిమెంట్ లేదు. ఎవరికి? ప్రభాస్ పెట్టుకోవాలి. అందరికి పుట్టడం తోట రాదు. నీకు పర్సనాలిటీ దేవుడు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అనుకోకుండా రాజమౌళి అంటూ నేను చూసి స్పందించి ఇటువంటి సినిమా తీయాలని ఒక 20 సంవత్సరాల సినిమా తీసి రీచ్ చేశాడు కదా. తర్వాత ఇట్ ఇస్ అప్ టు యూ టు సస్టైన్ సక్సెస్ హ్యాస్ టు బి సస్టైన్. ఆ సస్టైన్ చేయడానికి నువ్వు చాలా దానికి నాలెడ్జ్ కావాలి. ఇంత పక్కన రైటర్స్ టీమ్ పెట్టుకోవాలి వాళ్ళు కూడా మంచి వాళ్ళు దొరకాలి నీకు. వాట్ ఐమ్ టెలింగ్ ఐ వాంట్ టు ఆఫర్ ఎ సబ్జెక్ట్ టు హిమ్ ప్రభాస్కి డెఫినెట్గా చెప్తాను కూడా. ఎందుకన్నానంటే నేను ఒక్కడే గ్రేట్ అని కాదు డెఫినెట్గా గ్రేట్ అయ్యి బికాజ్ దేర్ ఈస్ సమ్ సర్టెన్ సమ్ అమౌంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ ఉన్న హీరోకి అందగాడు. మిగతా తర్వాత వచ్చిన ఈ ప్యాన్ ఇండియా వాళ్ళందరూ కూడా బొడ్డోళ్ళు కదా. ఎంతకంతే ఎంతకంతే ఎవ్రీథింగ్ ఉంది. లేకపోతే హాలీవుడ్లో కూడా ఏదైనా క్యాష్ చేయొచ్చు అనుకునే పర్సనాలిటీ ఉన్న హీరో ప్రభాస్. అటువంటి అతను సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. నన్ను పూర్తిగా చెప్పడం లేదు, కంగారు పడిపోతున్నాడు, ఎమోషన్ అయిపోతున్నాడు. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అక్కడ. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సాహో లాంటి సుత్తి సినిమా రాధేశ్యామ్ లాంటి బోరింగ్ సినిమా రాదు. ఏంటిది కొత్తగా ట్రై చేస్తే కొత్తగా ట్రై చేస్తుంది బాగుండాలి బాగోకుండా. నేను ఒక్క రొమాంటిక్ హీరో పెట్టా ఇప్పుడు అది మహేష్ భవన్ పెట్టి తీయాలి చాక్లెట్ బాయ్ లాగా.
ప్రభాస్ని పెట్టి కాదు, ప్రభాస్ని పెట్టి చేసి సినిమా షూట్ వెరీ నైస్. ఇంక ఎందులో ఏం చేయాలి తెలియక డచ్ రావడం, అది చూడటం, ఏదో బీరీ రికార్డ్ ఏంటో పిల్లని అదేమన్నా క్రైమా, ఇది క్రైమ్ మ్యూజిక్ కొట్టేసి అని చూపిస్తారంటే. నువ్వు చేయాలనుకున్నా చేయకుండా, చేయాలనుకున్న సబ్జెక్ట్ చేయకుండా ఈ సబ్జెక్ట్లో అయ్యి పెడతావుది. 20 నిమిషాల తర్వాత జలా వెయిట్ చేశాను జోల్ట్ వస్తుందని, లేదు ఏమీ లేదు, ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఎందుకు జగబోతు బాబుతో అంటున్నాడు, అసలు ఏమి, అసలు ఈ సుత్తిరాకు నాన్న నాన్నకు ప్రేమతో సుత్తి సార్ హీరోయిన్ పూజ హెగ్డే నా బరువు మోయగలవా అని చెప్పి ఆ సీన్స్ కూడా. ఇప్పుడు ఆవిడని ఈయన ఎవరో తెగపోటేస్తున్నాడు, ఎవరో దిల్రాజు ఎవరో, ఆ అమ్మాయి యాక్ట్రెస్ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యి, మరి అటువంటిది అమ్మాయి యాక్ట్రెస్ అన్నీ హిట్ అంటారేంటి. ఒకప్పుడు పాప రమ్యకృష్ణ కూడా ఎలాగ అన్నారు, ఐరన్ లెగ్ అన్నారు, ఆవిడ ఇప్పుడు ఐరన్ లెగ్ లేదు గోల్డెన్ లెగ్, గోల్డెన్ లెగ్ అన్ని హిట్టా, యాక్టర్ హీరో హీరో చెప్పు నాకు, ఆ అమ్మాయి యాక్ట్రెస్ రాధే శ్యామ్ హిట్టా, ఆ విజయ్ గారితో యాక్ట్రెస్ ఆ సినిమా హిట్టా, ఏ సినిమా హిట్? అంటే ఆ అమ్మాయి చాలా అదృష్టం ఉందన్నమాట, ఇన్ని ఫ్లాప్ లేని ఎటువంటి ఫ్లాప్ మళ్ళీ 1-2 కోట్ల సినిమాలు ఫ్లాపులు కనీస, ఒక హీరోయిన్కి ఒకలాగన ఒక హీరోయిన్కి ఒకలాగన. ఇప్పుడు నేను ఏమన్నా అప్చేత ఐ వాంట్ పుట్టారు హీరోయిన్ సబ్జెక్ట్ అయినా కూడా అందరం ఎవడుకోవాలి, సక్సెస్ కావాలి, ఆ క్యారెక్టర్ సరిగ్గా పడలేదు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళిపోయి ఆ సౌత్ ఇండియన్స్కి హీరోయిన్లు వాడుకోవడం తెలియదు, వాళ్ళకి గ్లామరస్ గర్ల్ కానీ వాడుకుంటారు అని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ గ్లామర్ చేస్తారు. మొన్న ఎవరితో అందట అలాగా దాని మీద నేను ఏదో ఎవరో మాట్లాడమంటే టీవీలో మాట్లాడాను, జీలో జీ తెలుగులో, మళ్ళీ మన మీద ఆ నింద మన సరిగ్గా క్యారెక్టర్ ఇవ్వలేదని అని చేత అది సెపరేట్ సబ్జెక్ట్. కానీ ప్రభాస్ గారి విషయానికి వస్తే సార్, గీతాకృష్ణ గారు, ప్రభాస్ గారు మీరు అన్నట్టు ఆరడుగుల ఆజానుబాబుడు అందగాడు, సో అమ్మాయిల కలల రాకుమారుడు, అమ్మాయిల కలల రాకుమారుడు అన్ని ఎందుకు లేదు చెప్తున్నాను సార్ బేసిక్ గా చాలా మంది అనేది. కానీ రాధేశ్యామ్ విషయంలో మాత్రం ప్రభాస్ గారి లుక్స్ ఎక్కడో తేడా వచ్చాయని చెప్పేసి చాలా అడ్డదిడ్డాలి, ఆ ప్యాంట్ వేసుకు వెళ్ళిపోతున్నట్టు కూడా అడ్డంగా అన్నట్టుగా బాగాలేదు, చాలా క్యాజువల్గా అదే బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ నైట్ డ్రెస్సుల్లోను, ఆ 20 నిమిషాల్లోనే నేను తట్టుకోలేకపోయాను. అతను బాగోలేడు, ఆ సాహోలో కూడా హెయిర్ స్టైల్ మార్చడం అనేది ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ చేంజ్ దట్ చేంజ్ షుడ్ బీ ఫర్ గుడ్ కదా. నువ్వు హెయిర్ స్టైల్ మార్చుకున్నావు, హెయిర్ స్టైల్ మార్చి అక్కడికి వెళ్ళిపోయి సగం గుండు గీసుకొచ్చావు అనుకో, అది బాగుండాలి. ఇప్పుడు పంక్ స్టైల్లో కట్ చేసి వచ్చింది అనుకోండి, ఇఫ్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ యూ షుడ్ డూ. నీ మొక్కమే కూతురా ఉండి నువ్వు పంక్ స్టైల్ పెట్టుకోలే కదా, నేను నీకు అర్థమైందా. సో అతను సాహోలోనే హీ డింట్ లుక్ గుడ్, అతను అందంగా కనిపించింది బాహుబలి 1, బాహుబలి 2, అంతకుముందు సినిమాలు అన్నింటిలోనూ అందంగా ఉన్నాడు. ఎవ్రీ ఫిలిం ఈజ్ వెరీ హ్యాండ్సమ్. ఇందులో కూడా బాగానే ఉన్నాడు కానీ బట్ ఎందుకో ఎక్కువ శరీరం పెరిగిపోయినట్టు, ఎక్కడో ఎక్సర్సైజ్ చేయడం 2 నెలల నుంచి మానేస్తే సినిమాలు యాక్ట్ చేసినట్టుగా ఓన్ సినిమా కాబట్టి అలాగే కేర్లెస్గా చేసినట్టు తెలిసిపోతుంది. బికాజ్ యూఆర్ యాక్టింగ్ ఇన్ ఏ ఫిల్మ్ వేర్ దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ మోర్ దెన్ 1000 థియేటర్స్ అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ ఫిల్మ్ కదా. అండ్ ఆల్సో అటువంటి ట్రాష్ సబ్జెక్టులు ఎలా ఎలాగో పోటారు అది. జ్యోతిష్ కుమార్ అస్తసామిత్రికమా, అస్తసామిత్రికం అని బట్టలు వస్తుంది, రాధేశ్యామ్ కాదు అది, దాని వల్ల అక్కడికి వాట్ ఈస్ ఆల్ దీస్. చిరాకు దొబ్బింది అసలు నాకు ఇదిలో ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసి. సర్లే ఇంకొక 5 నిమిషాలు అంటే క్షమించరానే నేరం ఇది అని కట్ చేసి ఇంక చూడండి నేను.